చిచ్చి నీ బుద్ధి ఇంత నిచ్చమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదోచి బయటికి దాక్కుంటావా? స్వర్గం నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలే తల పగిలిపోతుంది, దాన్ని మరీ ముక్కలు చేయకు. ఇంత మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళాకోళానికి వేళా పడలేదురా. బాపక గుండె మండిపోతుంటే తల కట్టుకడతానంటారు. ఇంకేం చేయటం? చావనీరి కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం, కష్టాలన్నీ పెరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటనా? వేరే దారి ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో, కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషమైనా తెచ్చివరా? నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మర్చి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తానండి. మనసు బాగో లేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మన ఊరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా గనక బాబు, నీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి. ఎండమావల్ని వెంటాడుతూ వెళ్ళడమేక? అది కాదు చిన్న బాబు. ఏది కాదు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో, కమ్మా నిద్రపడుతుంది. గుంటంతా మండుతుందిరా, మొత్తం ఉష్ణాల తీతలో కాసేపటికి అదే పొలబడుతుంది. ఓ పడుకో. ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూటూట? ఓ దేవద ప్రభువు, ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూటూ?